You're reading my mind. Yeah, Pawan Kalyan garni. You're reading my mind. ఉంటదా అయితే వస్తున్నారా? వస్తున్నారు, ఇంకా దాంతో ఆలోచించండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది. మీరు సీక్వెల్ రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉంటుంటారు కదా. రీడింగ్ మై మైండ్, నేను అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నది మీరు అనుకుంటున్నారు. ఎస్ ఎస్. అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు, అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది, అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో, అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు. అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేదు. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి. సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాజ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇమాజినేషన్, సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాజ్ 100% yes, స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు అండి? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో దేర్స్ నో పాయింట్ ఇన్ ఇట్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం, బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. బిహారీ గారు, వెంకట్ ఎన్టీవీ. లేదు, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ది స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు, ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి, ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే గనక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజు